హలో నమస్తే నేను అశోక్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్బై ఒక్క స్థానాలతో విజయం సాధించినటువంటి వైఎస్ఆర్సిపికి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో విజయం సాధించబోతుంది జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా వైసీపీ రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఇక మరోవైపు టీడీపీతో జనసేన జతకట్టినటువంటి నేపథ్యంలో జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఈ కూటమికి సంబంధించి అసలు ఎన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం ఉంది జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఒక సర్వే రిపోర్ట్ను మీ ముందుబోతున్నాను జిల్లాల వారీగా ఏ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది ఇప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇక టీడీపీ జనసేన కూటమికి సంబంధించి నియోజకవర్గాల వారీగా గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఎక్కువ పట్టున్నటువంటి నియోజకవర్గాలు ఏంటి వీటన్నిటిని ఈరోజు చూద్దాము ముందుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది కానీ ఈసారి కొంత భిన్నంగా ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి కొంత ఎడ్జి కనిపిస్తూ వస్తుంది ఒకసారి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో శ్రీకాకుళం వైసీపీ విజయం సాధిస్తే ఆది ఆముదాల వలసలో కూడా మళ్ళీ వైసీపీ విజయం సాధించబోతుంది పాతపట్నంలో కొంత టఫ్ ఫైట్ ఉండబోతుంది టీడీపీ జనసేన కూటమికి అలాగే వైసీపీకి ఇక మరోవైపు నర్సన్నపేటలో వైసీపీ విజయం సాధించబోతుంది టెక్కల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది ఇచ్చాపురంలో టీడీపీ జనసేన పలాసలో వైసీపీ రాజాంలో వైసీపీ హెచ్ఎల్లలో వైసీపీ పాలకొండలో వైసీపీ అంటే ఇక్కడ ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో రెండు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తే ఒక్క స్థానంలో మాత్రమే టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది మిగతా ఏడు స్థానాల్లో కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లాలో గెలవబోతుంది ఇక మరో నియోజకవర్గము విజయనగరం విజయనగరం జిల్లాకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇక్కడ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము సేమ్ అదే అదే లీడ్ ని కంటిన్యూ చేస్తూ వస్తుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం అంటే బొబ్బిలి నియోజకవర్గం మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో అధికార వైఎస్సార్సీపీ విజయం సాధించబోతున్నట్టు మనకి రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది బొబ్బిలిలో మాత్రము కొంత టీడీపీ టఫ్ ఫైట్ ఇచ్చేందుకు పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైసీపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం మినహా మిగతా ఎన్ని ఎనిమిది నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది ఇక మరోవైపు విశాఖపట్నం విశాఖపట్నం చాలా పెద్ద నియోజకవర్గాలు పెద్ద నియోజకవర్గాలు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఎక్కువగా సాధించినటువంటి న్యూ జిల్లాలో విశాఖపట్నం జిల్లా ఒకటి విశాఖపట్నానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కువగా వైసీపీ విజయాలు సాధిస్తే కేవలం ఈసారి నాలుగు స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది సో ఒకసారి విశాఖ జిల్లాకు సంబంధించి చూసుకుంటే గాజువాకలో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది విశాఖపట్నం సౌత్లో కూటమి విశాఖపట్నం నార్త్లో కూటమి భీమినిలో కూటమి విశాఖపట్నం ఈస్ట్లో కూ కూటమి విశాఖపట్నం వెస్ట్లో కూటమి పెందుర్తిలో టీడీపీ జనసేన పాయకరావుపేటలో టీడీపీ జనసేన చోడవరంలో మాత్రము కొంత బ్యాటిల్ ఫైట్ అంటే వైసీపీ కొంత టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నట్టు మనకు అర్థమవుతుంది ఇక నర్సీ నర్సీపట్నంలో వైసీపీ విజయం సాధించబోతుంది అనకాపల్లిలో టీడీపీ జనసేన కూటమి మాధలో వైసీపీ యలమంచిల్లో టీడీపీ జనసేన కూటమి అరకులో వైసీపీ పాడేరులో వైసీపీ అంటే ఇక్కడ పదిహేను నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించబోతుంది ఒక్క నియోజకవర్గంలో మాత్రం టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది అంటే ఇక్కడ వైసీపీకి కొంత షాక్ తగిలేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే విశాఖ జిల్లాలో కొంత చేంజ్ ఓవర్ కనిపిస్తూ వస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం టీడీపీ జనసేన కూటం వైపు ఎక్కువ అభ్యర్థులు చూసేందుకు అవకాశం కనిపిస్తుంది యాజ్ పర్ దిస్ సర్వే ఇక మరొక నియోజకవర్గం ఈస్ట్ గోదావరి గోదావరి జిల్లాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానివ్వండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానివ్వండి మెజార్టీ స్థానాల్లో రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీ స్థానాలు వైసీపీ సాధిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ సాధించండి అంటే ఇప్పుడు జనసేన పార్టీ కూటమిలో యాడ్ అయినటువంటి అంటే టీడీపీకి సపోర్ట్ చేసిన నేపథ్యంలో కాపు కమ్యూనిటీ అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రకారం జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కువ ఓట్ షేర్ ను డివైడ్ చేసినటువంటి కూటమిగా ఉంటే ఇక్కడ ప్రభావం ఎంత వరకు ఉండబోతుంది వైసీపీకి ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉండబోతుంది అనేది కూడా ఒక్కసారి చెక్ చేస్తే ఈస్ట్ గోదావరి జిల్లాకి సంబంధించి ఉన్నటువంటి నియోజకవర్గాలు రామచంద్రాపురంకి సంబంధించి ఇక్కడ వైసీపీ విజయం సాధించబోతుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది ఇక పత్తిపాడుకు సంబంధించి వైసీపీ విజయం సాధించబోతుంది జగ్గంపేటలో మాత్రము కొంత టఫ్ ఫైట్ ఉండబోతుంది జగ్గంపేటలో ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థి ఉండబోతున్నారు అంటే టీడీపీ పత్తిపాడు నియోజకవర్గం కానివ్వండి జగ్గంపేటలో కానివ్వండి ఇక్కడ కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది కానీ పత్తిపాడులో వైసీపీ విజయం సాధిస్తే మాత్రం జ జగ్గంపేటలో కొంత టఫ్ ఫైట్ ఉంటుంది ఇక తునికి సంబంధించి తునిలో వైసీపీ విజయం సాధించబోతుంది పిఠాపురంలో టీడీపీ జనసేన కూటమి అలాగే కాకినాడలో టీడీపీ జనసేన కూటమి కాకినాడ రూరల్లో టీడీపీ జనసేన కూటమి పెద్దాపురంలో టీడీపీ జనసేన కూటమి రాజోల్లో టీడీపీ జనసేన కూటమి కొత్తపేటలో టఫ్ ఫైట్ ముమ్మిడివరంలో వైసీపీ ఆర్సిపురంలో బ్యాటిల్ ఫైట్ అమలాపురంలో టీడీపీ జనసేన కూటమి గన్నవరంలో వైసీపీ అలాగే మండపేటలో టీడీపీ జనసేన కూటమి అనపర్తిలో వైసీపీ రాజానగరంలో వైసీపీ రాజమండ్రి సిటీలో టీడీపీ జనసేన కూటమి రా రాజమండ్రి రూరల్లో టీడీపీ జనసేన కూటమి అంటే ఇక్కడ చూసుకుంటే ఉన్నటువంటి పంతొమ్మిది నియోజకవర్గాల్లో మూడు నాలుగు మొత్తము తొమ్మిది నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది మూడు నియోజకవర్గాల్లో మాత్రము టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో కంపేర్ చేస్తే టీడీపీ జనసేన కూటమి కొంత ఎడ్జి పెరిగింది అంటే జనసేన యాడ్ అవ్వటం వల్ల టీడీపీకి కొంత విజయం సాధించేందుకు సీట్లు గెయిన్ చేసేందుకు అవకాశం పెరిగిందని చెప్పేసి మనకి రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది మరొక కీలక జిల్లా వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించి ఉన్నటువంటి పదిహేను స్థానాల్లో పదిహేను స్థానాల్లో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది సో ఈ సంవత్సరం ఈ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి యాడ్ అవుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఎంతవరకు అవకాశం ఉంటుంది కూటమికి సంబంధించి గోపాలపురంలో వైసీపీ విజయం సాధించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి నిరదవోళ్ళలో టఫ్ ఫైట్ ఉండబోతుంది కూటమికి సంబంధించి అలాగే వైసీపీ అభ్యర్థికి సంబంధించి కొవ్వూరులో వైసీపీ విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది నరసాపురంలో టఫ్ ఫైట్ ఉండబోతుంది కూటమికి సంబంధించి అలాగే వైసీపీకి సంబంధించి భీమవరంలో టీడీపీ జనసేన కూటమికి సంబంధించి విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది అంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి మళ్ళీ తిరిగి ఆయన అక్కడే పోటీ చేసేందుకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక ఆ తంటులో వైసీపీ విజయం సాధించబోతుంది తణుకులో తణుకుకు సంబంధించి కూడా ఇక్కడ కొంత టఫ్ ఫైట్ ఉండబోతుంది మరి ఇక్కడ ఇన్ఛార్జిని కూడా చేంజ్ చేస్తారంటూ కూడా కొన్ని రూమర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి మార్పు ఉండబోతుంది అనేది కూడా చూడాలి తణుకు మాత్రము కొంత టఫ్ ఫైట్ ఉండికి సంబంధించి టీడీపీ జనసేన విజయం సాధించబోతుంది టీపీ గూడెంలో వైసీపీ విజయం సాధించబోతుంది పాలకొల్లులో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది చింతరపూడిలో వైసీపీ దెందులూరులో వైసీపీ పోలవరంలో వైసీపీ ఏలూరులో మాత్రం కొంత టఫ్ ఫైట్ ఉండబోతుంది ఏలూరు నియోజకవర్గాన్ని జనసేన ఆశిస్తుంది కాబట్టి ఇక్కడ కొంత టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక ఉంగుటూరులో వైసీపీ విజయం సాధించబోతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల్లో దాదాపు నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాన్ని కనిపిస్తుంది నాలుగు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది కేవలం మూడు స్థానాల్లో మాత్రమే క్లియర్ మెజారిటీతో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయని చెప్పేసి మనకి రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది ఇక మరొక నియోజక జిల్లా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది ఇక్కడ టీడీపీకి కూడా కొంత ఎక్కువ ఉన్నటువంటి జిల్లా కానివ్వండి నియోజకవర్గం కానివ్వండి కృష్ణా కృష్ణా జిల్లాకు సంబంధించి నూజివీడిలో వైసీపీ విజయం సాధించబోతుంది కైకలూరులో వైసీపీ విజయం సాధించబోతుంది పామరులో వైసీపీ విజయం సాధించబోతుంది అమనగడ్డిలో వైసీపీ విజయం సాధించబోతుంది మచిలీపట్నంలో వైసీపీ విజయం సాధించబోతుంది పెడనలో మాత్రము కొత్త టఫ్ ఫైట్ ఉండబోతున్నట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే పెడన ప్రస్తుతము ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ ని వేరే దానికి రీప్లేస్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంత టఫ్ ఫైట్ ఉండబోతున్నట్టు మనకు అర్థమవుతుంది ఇక మచిలీపట్నం మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించి గుడివాడలో కూడా వైసీపీ విజయం సాధించబోతుంది అక్కడ కొడాలని పోటీ చేయబోతున్నారు ఆయన మళ్ళీ తిరిగి గెలవబోతున్నట్టు చూస్తే అర్థమవుతుంది గన్నవరంకి సంబంధించి వల్లమనేని వంశీ పల్లబనేన వంశీ వైసీపీలో చేరారు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి సో ఆయనకి మళ్ళీ తిరిగి టికెట్ కన్ఫామ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ తిరిగి ఆయనకి ఎలా చెప్పేసి అర్థమవుతుంది పెనమలూరుకి సంబంధించి టీడీపీ జనసేన కూటమికి సంబంధించి విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది పెనమలూరులో ప్రస్తుతం వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరుతారంటూ కూడా కొంత రూమర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆయన పెనమలూరు టీడీపీలోకి వెళ్తే మాత్రం ఆయన గెలిచేందుకు ఎక్కువ అవకాశం ఉంది ఇక నందిగామకు సంబంధించి వైసీపీ విజయం సాధిస్తే తిరువురులో కూడా వైసీపీ విజయం సాధించబోతుంది ఇక విజయవాడ సిటీకి సంబంధించి సిటీకి సంబంధించి విజయవాడ ఈస్ట్లో టీడీపీ జనసేన విజయవాడ వెస్ట్లో టీడీపీ జనసేన విజయవాడ సెంట్రల్లో టీడీపీ జనసేన అంటే ఉన్నటువంటి మూడు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అర్థం అవుతుంది జగ్గాయపేటలో మాత్రము ఇక్కడ కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది జగ్గాయపేట సీట్ని వేరే వాళ్ళకి కూడా కేటాయిస్తారన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంత ఎడ్జ్ కనిపిస్తుంది ఇక మరోవైపు మైలవరంలో కూడా టీడీపీ జనసేన కూటమి గెలిచేందుకు అవకాశం ఉన్నట్టు కూడా మనకి రిజల్ట్ చూస్తే అర్థమవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పదహారు నియోజకవర్గాల్లో పదహారు నియోజకవర్గాల్లో ఐదు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తే రెండు స్థానాల్లో మాత్రమే టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కొంత పోటీ ఉన్నటువంటి నియోజకవర్గాలు కేవలం పెడనా ఇంకొకటి జగ్గాయపేట సో ఈ రెండు నియోజకవర్గాలే టఫ్ ఫైట్ అనిపిస్తుంది మిగతా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పదిహేడు నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాల్లో వైసీపీకి ఎడ్జి కనిపిస్తుంది కేవలం మూడంటే మూడు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలిచేందుకు అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఆ టీడీపీ జనసేన కూటమి కూడా చూసుకుంటే ఇక్కడ తాడికొండ తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గము ఇక్కడ టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది గుంటూరు వెస్ట్లో టీడీపీ జనసేన గెలవబోతుంది మంగళగిరిలో టీడీపీ జనసేన గెలవబోతుంది అంటే మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గెలవబోతున్నారు మంగళగిరిలో ఇక్కడ నారా లోకేష్ గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారంటూ కూడా ఈ ఈ సర్వే చూసి ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇక టఫ్ ఉండే నియోజకవర్గాలు చూస్తే తెనాలి ఒకటి గుంటూరు ఈస్ట్ ఒకటి రేపల్లె ఒకటి అంటే తెనాలికి సంబంధించి ఇక్కడ నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోతున్నారు అంటూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా టఫ్ ఫైట్ చెప్తూ వస్తున్నారు అంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారంటూ కూడా ఈ సర్వే చెప్తున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు ఆయనకు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందనేది కూడా ఈ సర్వే చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకా గుంటూరు ఈస్ట్ లో కానివ్వండి రేపల్లెలో కానివ్వండి రేపల్లెలో ఉన్నటువంటి అనగానే సత్యప్రసాద్ ఆయనకి టికెట్ ఇస్తారా లేదనేది కూడా కొంత కన్ఫ్యూజన్ అక్కడ కొత్త వ్యక్తిని కూడా రీప్లేస్ చేయాలని చెప్పేసి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన రీప్లేస్ చేసినా కూడా ఇక్కడ కొంత టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే కేవలం గుంటూరులో ఉన్నటువంటి పదిహేడు దాంట్లో మూడు స్థానాల్లో మాత్రమే ఇక టిడిపి జనసేన విజయం సాధించబోతుంది అంటే వైసీపీ ఇక్కడ కూడా తన లీడ్ కంటిన్యూ చేస్తుంది అనేది మాత్రము ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇక మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ స్థానాలు గెలిచిన జిల్లాగా ప్రకాశం జిల్లా ఉంది కానీ ఈసారి కొంత టీడీపీకి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉండేటట్టు కనిపిస్తుంది మరి ఇక్కడ ఎలా ఉంటుంది లేదా అనేది చూడాలంటే ఫస్ట్ ఒకసారి సంత రూతుల పాటు చూసుకుంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ వైసీపీ విజయం సాధించబోతుంది అద్దంకి అద్దంకి ఎమ్మెల్యేగా ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు మళ్ళీ తిరిగి ఆయనే పోటీ చేయబోతున్నారు సో ఈసారి ఆయన గెలవబోతున్నారు పర్చూరుకు సంబంధించి ఏలూరు సాంబశివరావు ఉన్నారు ఆయన పోటీ చేస్తున్నారు ఆయన కూడా గెలవబోతున్నారు ఇక చీరాలకు సంబంధించి చీరలో ప్రస్తుతం కరణం బలరాం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన టీడీపీలో గెలిచి వైసీపీలో జాయిన్ అయ్యారు ఈసారి ఆయన కుమారుడు కరణం వెంకటేష్ పోటీ చేయబోతున్నారు చీరాలకు సంబంధించి సో చీరాలలో కరణం వెంకటేష్ గెలిచేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దర్శికి సంబంధించి బూచేపల్లి కుటుంబం మళ్ళీ పోటీ చేయబోతుంది సో ఈసారి వాళ్ళు కూడా గెలిచేందుకు అవకాశం కనిపిస్తుంది ఇక ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెంకి సంబంధించి తాటిపత్రి చంద్రశేఖర్ అంటే ఆదిమూలపు సురేష్ ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు విజయం సాధించారు ఆయన ఇన్ఛార్జ్ చేంజ్ చేసి వేరే నియోజకవర్గానికి రీప్లేస్ చేసిన నేపథ్యంలో ఎర్రగొండపాలెంలో వైసీపీ అభ్యర్థిగా తాటిపత్రి చంద్రశేఖర్ ఉన్నారు ఆయన గెలవబోతున్నట్టు మనకు అర్థమవుతుంది గిద్దలూరులో వైసీపీ విజయం సాధించబోతుంది ఒంగోలు సిటీకి సంబంధించి ఒంగోలుకు సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి మధ్య కొంత టఫ్ ఫైట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంత బ్యాటిల్ కనిపిస్తుంది అంటే బాలనేని గెలిచేందుకు కూడా ఎక్కడా కూడా అవకాశం కనిపించట్లేదు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ కూడా కనిపించట్లేదు ఇక మరోవైపు బాలనేని పార్టీ చేంజ్ అవుతారంటే కూడా వస్తున్నటువంటి రూమర్స్ కానివ్వండి వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ కానివ్వండి ఎలా ఉంటాయో తెలియదు కానీ ఒకవేళ ఆయన పార్టీ చేంజ్ అయితే మాత్రము ఈ ఒంగోలు సీటు కూడా టీడీపీ జనసేన కూటమికి వెళ్ళేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇక మరొకటి కనిగిరి కనిగిరికి సంబంధించి ఇక్కడ వైసీపీ విజయం సాధించబోతుంది మార్కాపురం కూడా వైసీపీ విజయం సాధించబోతుంది కందుకూరు కూడా వైసీపీ విజయం సాధించబోతుంది సో ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాల్లో కేవలం రెండు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి రెండు స్థానాల్లో టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది సో ఒకటి ప్లస్ఆర్ మైనస్ ఉన్నప్పటికీ మూడు స్థానాల్లో టీడీపీ జనసేన కూటమి గెలిచేందుకు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో సో ప్రకాశం జిల్లాలో మళ్ళీ వైసీపీ లీడ్ కంటిన్యూ చేస్తుంది అనేది మనకి రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది ఇక నెల్లూరుకు సంబంధించి నెల్లూరులో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో కేవలం ఒకే ఒక్క స్థానంలో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది ఆ ఒక్క స్థానం కూడా నెల్లూరు సిటీ మిగతా అన్ని నియోజకవర్గాలు కావలి కానివ్వండి కొవ్వూరు కానివ్వండి నెల్లూరు రూరల్ కానివ్వండి ఉదయగిరి ఆత్మకూరు సర్వేపల్లి గూడూరు సూలూరిపేట వెంకటగిరి ఈ మొత్తం నియోజకవర్గాల్లో తిరిగి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది ఒక్క నియోజకవర్గం మినహా అది నెల్లూరు సిటీ సో ఈసారి మరి ఆ నెల్లూరులో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది వైసీపీ ఎలాంటి కట్టుదిట్టమైన భద్రలు చే భద్రత చేసి అక్కడ ఎలాంటి అభ్యర్థిని రంగంలోకి దింపబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది కానీ నెల్లూరుని మాత్రము వైసీపీ క్లీన్ స్వీప్ చేసే విధంగా కనిపిస్తుంది ఈ సర్వే ప్రకారం ఇక మరోవైపు చిత్తూరుకి సంబంధించి చిత్తూరులో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో ఇక్కడ వైసీపీ విజయం సాధించింది సేమ్ అదే లీడ్ని కూడా కంటిన్యూ చేస్తూ వస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక చిత్తూరులో కేవలం రెండు అంటే రెండు తిరుపతికి సంబంధించి టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది కుప్పానికి సంబంధించి టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుందంటే తెలుస్తుంది అంటే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ రెడ్డి అక్కడ పోటీ చేయబోతున్నారు సో కుప్పంలో ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకి మనకు తెలిసిందే ఆయన కుప్పంలో గత ముప్పై సంవత్సరాలుగా పోటీ చేస్తూ వస్తున్నాం సో తిరిగి ఆయన మళ్ళీ అక్కడ విజయం సాధించబోతున్నారు తిరుపతికి సంబంధించి భూమన అభినయ రెడ్డి ఈసారి ఓడిపోబోతున్నారు ఇక్కడ టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుంది సో ఈ రెండు నియోజకవర్గాల మీద మిగతా మిగతా పన్నెండు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎక్కడా కూడా తిరుపతికి సంబంధించి చిత్తూరుకి సంబంధించి ఎక్కడా కూడా వైసీపీ టఫ్ ఫైట్ ఇస్తున్నట్టు కూడా కనిపించట్లేదు కేవలం రెండంటే రెండు నియోజకవర్గాల్లోనే టీడీపీ జనసేన గెలిచేందుకు అవకాశం ఉంది మిగతా అన్నింటిలో వైసీపీ గెలిచేందుకు అవకాశం ఉన్నట్టు ఈ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది కడపకి సంబంధించి కడపలో నో డౌట్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎన్ని రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే క్లీన్ స్వీప్ చేసిందో రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో కూడా ఏ సిటీస్గా క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తున్నట్టుంది ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో కూడా పదికి పది నియోజకవర్గాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది రాజంపేట కోడూరు రాయచోటి జమ్మలమడుగు కడప బద్వేల్ పులివెందుల కమలాపురం మైదుకూరు ప్రొద్దుటూరు మొత్తం పది నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది ఎక్కడా టీడీపీ జనసేన కూటమి టఫ్ ఫైట్ ఇచ్చేందుకు కూడా పరిస్థితి కనపట్టలేదు ఇక కర్నూలు కర్నూలు జిల్లాలో కూడా అంటే మీరు చూస్తే ఎక్కడా కూడా ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో కర్నూలు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఒక స్థానం గెలిచినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు కేవలం రెండు అంటే రెండు నియోజకవర్గాలు ఒకటి ఎమ్మింగనూరు ఇంకొకటి రెండు ఆలూరు ఈ రెండు నియోజకవర్గాల్లోనే ఇక్కడ టీడీపీ జనసేన కూటమి కొంత టఫ్ ఫైట్ ఇస్తుంది మిగతా ఎక్కడా కూడా పరిస్థితి టఫ్ ఫైట్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు అంటే మిగతా అన్ని స్థానాల్లో కూడా ఇక్కడ వైసీపీ విజయం సాధించబోతున్నట్టు మనకు అర్థమవుతుంది సో బ్యాటిల్ ప్రకారం చూసుకున్నా కూడా ఈ రెండు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్ల కూడా వైసీపీ విజయం సాధి అంటే ఈ రెండు నియోజకవర్గాలు తీసేస్తే పన్నెండు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమికి షాక్ తగిలేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి సో వైసీపీ మళ్ళీ దిగ్విజయంగా కర్నూల్లో విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది ఇక మరొక నియోజకవర్గం అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ విజయం సాధిస్తే సేమ్ అదే బ్యాటిల్ని కంటిన్యూ చేసి వస్తుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండంటే రెండు స్థానాల్లో మాత్రమే ఇక్కడ విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది హిందూపూర్ ఒకటి రాప్తాడు ఒకటి ఈ రెండు నియోజకవర్గాలు మిగతా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించబోతుంది నాలుగు స్థానాల్లో మాత్రము టీడీపీ జనసేన కూటమి కొంత టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది ఆ నాలుగు నియోజకవర్గాలు కూడా కదిరి ఒకటి ఉరవకొండ ఒకటి కళ్యాణదుర్గం ఒకటి రాయదుర్గం ఒకటి అంటే ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమికి సంబంధించిన అభ్యర్థులు వైసీపీకి కొంత టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు మిగతా అన్ని నియోజకవర్గాల్లో మాత్రము వైసీపీ విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో రెండు స్థానాల్లో మాత్రమే జనసేన టీడీపీ కూటమి గెలవబోతుంది మిగతా అన్ని స్థానాల్లో కూడా వైసీపీ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఈ నాలుగు నియోజకవర్గాలు ఆర్ మైనస్ టూ టూ వేసుకున్నా కూడా ఈ టూ యాడ్ అయితే జనసేన టీడీపీ కూటమికి వచ్చేందుకు నాలుగు స్థానాలే ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ జనసేన టీడీపీ కూటమి కంటే వైసీపీ ఎక్కువ స్థానాల్లో ఎక్కువ మెజార్టీతో విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది ఈ రిజల్ట్స్ చూస్తుంటే సో ఎక్కడ చూసుకున్నా కూడా జిల్లాల వారీగా ఏ నియోజకవర్గం చూసుకున్నా ఏ జిల్లా చూసుకున్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నా ఒక గోదావరి జిల్లాలో విశాఖపట్నం జిల్లాలు ఈ మూడు జిల్లాలు మినహా ఎక్కడా కూడా టీడీపీ జనసేన కూటమి ప్రభావం చూపించేందుకు అవకాశం ఎక్కడా కనిపించట్లేదు గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలు కానివ్వండి అలాగే విశాఖపట్నం జిల్లాలు కానివ్వండి జనసేన ఏడవటం వల్ల టీడీపీ కొంత బలం పెరిగిందే కానీ టీడీపీ ఎక్కడా కూడా తన కంటిన్యూటీని ప్రూవ్ చేసుకున్నట్టు కూడా ఎక్కడా కనిపించట్లేదు రెండు వేల పంతొమ్మిది రిజల్ట్స్ ఎలా అయితే వచ్చినాయో సేమ్ అదే రిజల్ట్ని కంటిన్యూ చేస్తుంది కానీ కూటమిలో జనసేన ఆడవటం వల్లే ఇప్పుడు వస్తున్నటువంటి యాభై స్థానాలు కానివ్వండి ఈ ప్యాటిల్ ఫైట్ ఇవ్వబోతున్న నియోజకవర్గాలు కానివ్వండి ఇవన్నీ జనసేన యాడ్ అవటం వల్లే ఆ ప్రభావం ఉంది కానీ ఒంటరిగా టీడీపీ పోటీ చేస్తే మాత్రము గతంలో ఏవైతే ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి కూడా ఈసారి అంతకంటే తక్కువ వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే జనసేన అంత మాత్రం ప్రభావం చూపుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎలాగైతే అరవై నుంచి అరవై ఐదు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడగొట్టిందో ఈసారి జనసేన పోటీ చేస్తే వంద నియోజకవర్గాల వరకు ఆ ప్రభావం ఉండబోద్ది వంద నియోజకవర్గాల్లో టీడీపీని దెబ్బ కొట్టేందుకు కూడా ఆ పార్టీ కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ షేర్ కానివ్వండి డిసైడ్ చెప్తుంది సో ఓవరాల్గా నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ఈ సర్వే ప్రకారం చూసుకుంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై రెండు స్థానాల్లో విజయం సాధించబోతుంది టీడీపీ జనసేన కూటమికి యాభై నుంచి యాభై ఐదు స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది సో ఇది క్లియర్ రిజల్ట్స్ ఇక్కడ వైసీపీకి సంబంధించి కానివ్వండి టీడీపీ జనసేనకి సంబంధించి కానివ్వండి ముఖ్యంగా షర్మిలా ఇంపాక్ట్ చాలా ఉండబోతుంది కూడా చాలా మంది వస్తున్నారు సో ఎక్కడ కూడా కనిపించట్లేదు ఇవి ప్రస్తుతం ఈ సర్వే ప్రకారం సర్వేకి ఇచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఇచ్చినటువంటి రిజల్ట్స్ సో ఇవి కేవలం ప్రీ పోల్స్ మాత్రమే ఇవి ఎగ్జిట్ పోల్స్ కాదు ఎలక్షన్స్ ముందు జరిగేటువంటి పోల్స్ కాదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సర్వే నిర్వహించి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కానివ్వండి ఎవరు మళ్ళీ తిరిగి అధికారం సాధిస్తే బాగుంటుంది ఎవరు తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి రిజల్ట్స్ ఇవి మాత్రమే మేము ముందు పెడుతున్నాం ఈ కేవలం ఏ పార్టీకైనా కానివ్వండి ఎవరికైనా కానివ్వండి వ్యక్తులకు సంబంధించి కానివ్వండి ఈ కేవలం ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం తీసుకున్నటువంటి సర్వే మాత్రమే కానివ్వండి ఏ పార్టీకి అనుగుణంగా చేసేది మాత్రం కాదు